హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి కృషి హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరిసెలు. మరి సంక్రాంతి పండుగ నాడు అరిసెలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కామన్ రెసిపీ. మరి వీటిని ఎంతో స్మూత్గా స్పాంజీగా రావాలి అంటే ఇలా చేయాలి. మరి దీనికోసం ముందుగా మన ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1/2 కిలో బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కిలో బియ్యం అనుకుంటా కొంచెం పిండి మనకి ఎక్కువగానే మిగిలే ఉండాలి అరిసెలు చేసేటప్పుడు, అలా అని కొంచెం బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో వాటర్ వేసి 1-2 అవర్స్ దీన్ని నానబెట్టుకోవాలి. 12 అవర్స్ అయ్యాక మూతని చూసుకుంటే బియ్యం చక్కగా నానిపోయేవి. నేను వేడి నీళ్ళేసి నానబెట్టుకున్నాను. వేడి నీళ్ళేసి నానబెట్టుకున్నామంటే తొందరగా ఏదైనా నానిపోతుంది. దీన్ని ఒక జిబ్బిలో వేసుకోవాలి. వాటర్ అంతా ఆరే వరకు ఇలా జిబ్బిలో వేసుకున్నాక వాటర్ బాగా ఆరింది. ఇప్పుడు 1 క్లాత్ పైన దీన్ని వేసి ఆరబెట్టుకోవాలి. ఇలా క్లాత్ పైన వేసి ఆరబెట్టుకున్నామంటే తొందరగా ఆరిపోతుంది. నాకైతే 1/2 అవర్లో రైస్ బాగా ఆరిపోయాయి. వీటిని మన గ్రైండ్ చేసుకోవాలి, పిండిలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు అరిసెలకు వస్తే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను 1/2 కిలో రైస్ని తీసుకున్నాను. అలాగే 250 గ్రామ్స్ బెల్లంని తీసుకున్నాను, రైస్ పిండి. అలాగే 1 కొబ్బరి తురుము, నువ్వులు, గ్రీని కూడా 1-2 టేబుల్ స్పూన్. అలాగే ఎలాచీ పౌడర్. ఇవి ఉంటే చాలు మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి దీనికోసం మన ఇప్పుడు నువ్వుల నీళ్ళని 1 కొబ్బరి తురుముని ఫ్రై చేసుకోవాలి. 1 స్టవ్ పైన కడాయిని పెట్టి ఫస్ట్ 1 కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లోకి దీన్ని టర్న్ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిని పెట్టి నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వేరే ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని మన అదే 250 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ని వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసేస్తామంటే తొందరగా పాకం అనేది రాదు. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇలా వెళ్ళినప్పుడే మన ఎలాచీ పౌడర్ని అలాగే 2 టేబుల్ స్పూన్ ఘీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి. పాకం రావడం స్టార్ట్ అయ్యింది, పాకం అయితే రాలేదు. ఇలా అయ్యాక ఇందులోకి 1 కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక పాకం వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. 5 నిమిషాలకు 5 నిమిషాలు చూసుకోవాలండి పాకం వచ్చిందో లేదో, లేకపోతే పాకం అనేది 2 మినిట్స్లో మారిపోతుంది. మనకి చక్కగా పాకం వచ్చినట్టుంది. ఇలా అడిస్తే 2 ముక్కలుగా డివైడ్ అవ్వాలి. పాకం అనేది వచ్చేసింది. ఇందులోకి మనం వేయించుకుని పెట్టుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే పాకంలోనే యాడ్ చేసుకుంటున్నాను, లేదంటే పైన కూడా కొంచెం ఉంచేసి పాకం మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం రైస్ ఫ్లోర్ని వేసి యాడ్ చేసుకోవాలి బియ్యం పిండిని. దీన్ని 2 మనుషులు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, 1 అయితే కొంచెం కష్టంగా ఉంటుంది.
దీన్ని ఇలా కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, లేదంటే పాకం గట్టిపడిపోతుంది. వేడిగా ఉండేటప్పుడు ఇలా ఉంటుంది, చల్లగయ్యాక పాకం అనేది గట్టిపడిపోతుంది. అప్పుడు మన కొంచెం అరిసెని గట్టిగా ఫ్రెష్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ముచ్చుకి ఒక బాక్స్కి ఒక ముచ్చు పెట్టుకొని ఒక ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన డీఫెక్ట్ సరిపడిన ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక చిన్న అరిసెని వేసుకొని చూసుకుంటే ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు అరిసెల్ని ఇలా బాక్స్ పైన ముచ్చు కవర్ పెట్టుకొని ఇలా చేసుకొని వేసుకోవాలి. అరిసెలు వేసాక ఇలా ఒకసారి పొంగినట్లయితే పాకం మనకు బాగా వచ్చినాయి. ఇలా అట్ల కర్రతో తీసుకోవాలి. రెండవ అరిసెను కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. దీన్ని రెండవ వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండవది కూడా తీసేయాలి. మొత్తం అరిసెల్ని ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. మొత్తం అరిసెలన్నీ రెడీ అయిపోయేవి. అరిసెలు అనేవి ఇలా చేసుకుంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా చేసేస్తారు. నాకు అరిసెలు అనేవి ఎంతో స్మూత్గా క్రిస్పీగా వచ్చాయి. నేను పదిలాగా చేసుకున్నాను అన్ని అరిసెలని. ఇలా చేసుకుంటేనే నాకు ఇష్టం. మీకు నచ్చినట్టయితే కొంచెం దళసరిగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.